కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయం గురించి నిన్న ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి కన్నెపల్లి పంప్ హౌస్ మేము వెళ్ళడం జరిగింది ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్ళే దారిలో ఎందుకు ఎవర్ని కన్నెపల్లి పంప్ హౌస్ కి పంపిస్తలేరు అక్కడే అడ్డుకోవడం జరిగింది అక్కడే అరెస్టులు చేయడం జరుగుతుంది ఎందుకు ఆ విధంగా అడ్డుకుంటున్నారు పోలీసులను వాళ్ళని అడిగితే సార్ అక్కడ ప్రాజెక్ట్ సంబంధించిన పంప్ హౌస్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి మీరు అక్కడికి వెళ్ళడం వల్ల డిస్టర్బ్ జరుగుతుందని అక్కడికి వెళ్ళే ఉండడం అక్కడికి వెళ్ళడం వల్ల డిస్టర్బ్ దేనివిషయమైనా జరుగుతుంది ఏమన్నా పని చేసేటోళ్ళని పనులు ఆపుతామా మేము ఏమైనా పో అని మనం మమ్మల్ని పంపలేదు అట్లీస్ట్ మీడియాలో పంపండి నేను అడిగినాం మీడియాను కూడా పంపుతలేరు మీడియాలో పోయి వాళ్ళైతే చెడగొట్టరు కదా వాళ్ళ పనులను అయితే ఈరోజు అక్కడ ఎంతో అక్రమాలు జరుగుతున్నాయి పంప్ హౌస్ సంబంధించినటువంటి దాదాపు ఈరోజు కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ పెద్ద గొప్పగా చెప్పుకుంటారు కదా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం బాహుబలి ఈ మోటార్లు అవి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేవు అటువంటి మోటార్స్ అవి బాహుబలి మోటార్లు అవి అని చెప్పేసి ఆ మోటార్లు అక్కడి నుంచి ఈ మన ఇండియాకి రానికి అక్కడికి రానికి సంవత్సరం పట్టింది మరి అంత ఖర్చు పెట్టి అంత ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి మోటార్లను ఏ విధంగా మునిగిపోయినాయి ఆ విధంగా డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు ఆ కంపెనీ ఏంది ఈరోజు కేవలం మెగా కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి కోసం ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తి మొత్తం ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన డబ్బు మొత్తం ఈరోజు ఒక మెగా కృష్ణారెడ్డికి అంట పెట్టడం కోసం కమిషన్ల కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు సరే అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏదో అన్యాయాలు ఏదో చూడడానికి మేము వెళ్తే మమ్మల్ని ఎక్కడక్కడ అడ్డుకోవడమే ఉంది దానివల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు ఒక్కరిని లోపలికి రానిస్తలేరు మేము ఇప్పుడు ఒకటే అడగదలుచుకున్నాం ఇదే ప్రాజెక్టు ఆ రోజు మేము ఏదైతే ప్రణహిత చేయవలం మొదలుపెట్టినప్పుడు 38,000 కోట్లతో మొదలుపెట్టినాం ఇదే ప్రాజెక్టుకి ఇట్లా ఆ రోజు దాదాపు 13,000 కోట్లు పూర్తయింది ఒక్క 25,000 కోట్లకైనా కంప్లీట్ చేసింటే ఈరోజు ప్రణహిత చేయవల కంప్లీట్ అవుతుండే వీళ్ళకి డబ్బులు రావని కమిషన్లు రావన్న ఉద్దేశంతోన అందులో మెగాకృష్ణారెడ్డిని దించి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు తెలంగాణకు సంబంధించిన ఆస్తిని 1,000 కోట్ల రూపాయలను తీసుకొని ప్రభుత్వ రంగ ఇది కేంద్రానికి పంపిస్తే అనుమతులు ఇవ్వరు కాబట్టి వెంటనే దీన్ని ప్రైవేట్ సంస్థల్లో ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఆ అప్పులు తెచ్చిన దాంతో ఈరోజు వడ్డీలు పెరిగి దాదాపు ఈరోజు 100,000 కోట్ల పైచీలకి ఈరోజు 140,000 కోట్లకి వెళ్ళిపోయింది ఈ డబ్బు అంటే ఎవరిది తెలంగాణ ప్రజలది కాదా యువకులది కాదా రాబోయే జనం తరాంది కాదా దానివల్ల ఈరోజు యువకులు విద్యార్థులు ఉద్యోగాలు లేక ఈరోజు చచ్చిపోతున్నారు ఇదే ఆ రోజుకి ఇట్లా ఇదే 100,000 కోట్లలో 25,000 కోట్ల మీరు పెట్టింటే దాదాపు 70 నుంచి 75,000 కోట్లు మిగులుతుండే ఆ డబ్బును ఈరోజు విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కానీ పెట్టి ఉంటే ఈరోజు తెలంగాణలో సస్యశ్యామలంగా ఉండేటోళ్ళు నిరుపేద కూడా ఈరోజు చదువుకునేవాడు నిరుపేద కూడా ఈరోజు ఆరోగ్యం గురించి భయపడేవాడు కాదు అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు టీఆర్ఎస్ చేసినటువంటి రక్తాల వల్ల తెలంగాణలో ఉండేటువంటి యువత ఈరోజు ఇబ్బందుల పాలవుతుంది ఈరోజు నేను అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి పోతే కాళేశ్వరం డిజైనింగ్ వల్ల దాదాపు 80-90 గ్రామాలు మునిగిపోయినాయి మేము పోయిన దారిలో మంతని కానీ ఆ సరౌండింగ్లో అక్కడ రైతులను పరామర్శిస్తే వాళ్ళ బాధ కాదు పోలీసు వాళ్ళు ముందర 4 వెనకల 4 పోలీసులను వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉందా ఎందుకు ఈరోజు పోలీసు యంత్రాంగం మీద అడ్డం పెట్టుకుని ఇంతగానం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆ రైతుల బాధ అయినాలే మొన్ననే నాటేసిన ఆయన 20,000 రూపాయలు ఈరోజు మేము అడుగుతున్నాం ఇంత ఇది ఒక విపత్తుకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి అడగదలుచుకున్నాం దాదాపు 80-90 గ్రామాలు ఆ భూపాలపల్లి పెద్దపల్లికి సంబంధించిన సరౌండింగ్లనే 80-90 గ్రామాలు ఈరోజు మునిగిపోయినాయి వారికి నష్టపరిహారం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు విపత్తుకు సంబంధించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే పత్తి రైతులు అదేవిధంగా వరి రైతులు ఎవరైతే ఉన్నారో పత్తికి 50,000 రూపాయలు
వరి కి 25000 రూపాయలు ఇస్తే బాగుంటుందని రైతులు కోరుకుంటున్నారు ఈ రోజు అక్కడ ఇవాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఈ రోజు వాళ్ళు ఇంతకెళ్ళి ఏమీ ఇస్తలేరు జాతీయ విపత్తు ఉంది కదా అందులో నుంచి ఇమిడియట్ గా వాళ్ళకి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తాం దాంతో పాటు ఈ రోజు కాళేశ్వరం అనే ఒకే ఒక ప్రాజెక్ట్ మీద ప్రతి ఒక్క పుట్టిన పిల్లోడి మీద కూడా 100000 రూపాయలు అప్పు చేసింది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏ పిల్లోడి పుడితే ఆ పిల్లోడి నెత్తిన 100000 రూపాయలు అప్పు చేసిరు ఈ అప్పు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది ఈ రోజు మీరు అప్పు చేసి మానేతిరేస్తే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిన రోజు మన నెత్తిన రుద్దింది ఈ రోజు దీని పరిస్కారం ఏందో ఎక్కడ ఎక్కడ అక్కడ అక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను కడిగి పడాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఉంది ప్రజలందరూ ఈ రోజు తిరగబడితే తప్ప తెలంగాణ రాష్ట్రం బాగుపడదని చెప్పి మీ అందరిని అడుగుతా ఉన్నా మొన్నటి నుంచి ఈ రోజు తెలంగాణలో ఉద్యోగాలు లేకుండా విద్య లేకుండా ఉపాధి లేదు సంక్షేమ పథకాలు లేవు రెండు రోజులు లిక్కర్ బంద్ చేసిండు బోనాల పండుగ గురించి మళ్ళీ ఎంటనే ఒక రోజుకే మళ్ళీ లేపేశారు సిటీ సెంటర్ లో ఆపుతారంట సిటీ అవుట్‌స్కర్ట్స్ లో మొత్తం తీసేశారు ఇప్పుడు మళ్ళీ అంటే అవుట్‌స్కర్ట్స్ నుంచి 5 కి 10 కిలోమీటర్ లోయ తీసుకొచ్చుకోలేరా దాని వల్ల తెలంగాణలో ఉండే అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేటువంటి ఎంతో మంది పెద్దవాళ్ళు సిటిజన్స్ ముసలి వాళ్ళు గాని పెద్దవాళ్ళు గాని ఆ పండుగకు వెళ్ళే పరిస్థితి కనబడతలేదు తాగి తందనాలు ఆడి గబ్బు పట్టిస్తున్నారు మళ్ళీ ఇంటనే ఇంత బహిరంగంగా వైన్సులు తెడిస్తే దాని వల్ల ఆడవాళ్ళు గాని పెద్దవాళ్ళు గాని సీనియర్ సిటిజన్స్ గాని అక్కడికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది 24 గంటల ముయ్యక ముందుకి ఎందుకు తెడుస్తున్నారు ఈ రోజు జీతాలు లేవంటే వాస్తవమే అనిపిస్తుంది ఇప్పుడు నిజంగానే ప్రజల ఆరోగ్యం ఏమన్నా గాని ప్రజలు ఎక్కడన్నా పోని ఏమన్నా కొట్లాటలు కాకోకో మేము మాత్రం మందు షాపులు తెరవాల్సిందే ఈ ప్రక్రియ ఈ రోజు తెలంగాణ పోతుంది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఆబ్కారీ శాఖ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం రెండు రోజులు మీరు పర్మిషన్లు ఇచ్చి వెంటనే ఒక రోజును తప్పించేసి మళ్ళీ ఒక్కటే రోజు పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ ఒక్క రోజు కంప్లీట్ చేశారు దేనికోసం చేయాల్సి వచ్చింది ఈరోజు మహిళలు ఆ పూజ చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది వెంటనే ఈ రోజు కూడా ఏవైతే ఆ వైన్ షాపులన్నీ బంద్ చేయవలసిందిగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం దానివల్ల మహిళలు కానీ చిన్న పిల్లలు గాని సీనియర్ సిటిజన్స్ గాని చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలియజేస్తాం థాంక్యూ షర్మిలను ఎవరు పట్టించుకుంటున్నారు అన్న వాస్తవాలు మాట్లాడుకుంటే మనం కూడా ఆడ ఏం జరుగుతున్నది మెగా కృష్ణారెడ్డి ఎవరు అంటే చిన్న పిల్లగాన్ని అడిగినా కేసీఆర్ కేసీఆర్ అంటే మెగా కృష్ణారెడ్డి అని అందరికీ తెలుసు ఈరోజు ప్రజల్లో అది ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రైఎస్ రాజశేఖర రెడ్డి గారి తప్పుడు తీసుకున్న ఏదైతే ప్రాణహిత చేవేళ నిండి పర్ఫెక్ట్గా చేసి ఉండింటే ఈరోజు ఈ కష్టం ఉండేది కాదు తెలంగాణ ప్రజల మీద భారం పడేది కాదు దాంతోపాటు అది ఎంతో ఉపయోగపడేది ఆ డబ్బును గిట్లా ఇదే విధంగా మళ్ళీంటే ఒక్క మెగా కృష్ణారెడ్డి అండ్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికే ఈరోజు మేలు జరగడం కోసమే వాళ్ళు ఒక ఏటీఎంగా వాడుకోవడం కోసమే ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని మొదలుపెట్టారు ఎక్కడున్నా చూపిమని చెప్పాలి కదా ఇప్పుడు అదే షర్మిల వచ్చి చెప్పిందా షర్మిల చూసిందా వచ్చి ఏమన్నా ఆ విషయాలు ఉంటే బహిరంగంగా ఉంటే మొదలు బయట పెట్టాలి కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం వాళ్ళకి తగదని చెప్పి నేను అడుగుతాను అది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళే చూసుకుంటారు యూత్ కాంగ్రెస్ వ్యవహారం ఏదైతే పార్టీ అధిష్టానం అప్పచెప్తుందో వాటి వరకు యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలు ఉంటాయి సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది పెద్దలందరూ పెద్దలందరూ నిర్ణయం తీసుకుంటారు దానికి